గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు లీగల్ మ్యాటర్స్ బై సాయిబాబు శంకర్. గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు, ముఖ్యంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్టు ధీర సింగ్ ఠాకూర్ అండ్ రవి చీమల పార్టీ, 2 జడ్జెస్ బెంచ్, ఇన్ ద కేస్ ఆఫ్ పోలా విజయబాబు ఆర్ పి విజయబాబు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రిట్ పిటిషన్ నంబర్ 189/2024, హెల్డ్ దట్ దేర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్ క్రిటిక్ అండ్ సోషల్ మీడియా బుల్లీ, అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు అలౌ ద సోషల్ మీడియా బుల్లీయింగ్. దే క్లియర్లీ హెల్డ్ అండ్ డిస్మిస్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్డ్ బై పి విజయబాబు బై ఇంపోజింగ్ కాస్ట్స్ ఆఫ్ 50,000 టు బి పెయిడ్ టు లీగల్ సర్వీస్ అథారిటీ ఆన్ 13/11/2024. ఎ వెరీ గుడ్ డెసిషన్ బై ది ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రంలో జరిగింది కాబట్టి వీళ్ళంతవరకు తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను. దీనిలో ముఖ్యంగా పోలా విజయబాబు ఒకప్పటి పాత్రికేయుడు, అలాగే చాలా సీనియర్ జర్నలిస్ట్, తెలుగు భాష కమిషన్లో ఒక ప్రభుత్వ గత ప్రభుత్వం ఉన్నప్పుడు దానిలో కూడా మంచి పదవిలో ఉన్న వ్యక్తి. ఏ విషయాన్నైనా అనర్గళంగా విశ్లేషించగల వ్యక్తి. ఆయన ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఏమని, ఒక పర్టికులర్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తల్ని పోలీసులు సిస్టమేటిక్ ఇదిలాగా సిస్టమేటిక్ ఎక్స్పీరియన్స్ ద్వారా వారు అపోజిషన్ని టు స్టిఫిల్ ద వాయిస్ ఆఫ్ రెసిడెన్స్, టు స్టిఫిల్ ద వాయిస్ ఆఫ్ అపోజిషన్ టార్గెట్ చేసి అపోజిషన్ సైలెన్స్ చేయడానికి అందరినీ అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు. ఇది రాజ్యాంగంలోని 19వ అధికరణంలో చెప్పినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛకు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి వ్యతిరేకము, కాబట్టి దీన్ని మీరు ఆపండి అని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇస్తారు. ఇది ది అడ్వకేట్ ఆన్ బిహాఫ్ ద పిటిషనర్ ఈ ఆర్గ్యూడ్ పోలీసు వారు దే ఆర్ మేకింగ్ అరెస్ట్, ప్లీజ్ రిమెంబర్, విత్ మాలిఫైడ్ ఇంటెన్షన్, మాలిఫైడ్ రీజన్స్, ఎందుకని దే వాంటెడ్ టు సైలెన్స్ ద పర్సన్స్ హూ క్రిటిసైజ్ ద గవర్నమెంట్ అండ్ దేర్ ఆఫీసర్స్, దే ఆర్ ఫాయిస్టింగ్ ఫాల్స్ కేసెస్, అన్యాయంగా దొంగ కేసులు పెడుతున్నారు. సో ఇక్కడ అసలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏంటి అనే దాని మీద ఒకటి, అలాగే సోషల్ మీడియా బుల్లింగ్ మీద కూడా, రెండింటి మీద గవర్నమెంట్ హైకోర్టు వారు చెప్పారు. డెఫినెట్లీ యూ ఆర్ ఎంపవర్డ్ టు క్రిటిసైజ్ ద పాలసీస్ ఆఫ్ ద గవర్నమెంట్, డిసిడెన్స్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వ పథకాల మీద, ప్రభుత్వ పద్ధతుల మీద అవి బాగోకపోతే మీరు వాటిని విమర్శించవచ్చును, ఈ విమర్శ తులనాత్మక విమర్శ అయి ఉండాలి, అంతేగాని ఎదుటి వ్యక్తిని ఇబ్బంది చేయకూడదు. దిస్ ఈజ్ కాల్డ్ సోషల్ మీడియా క్రిటిక్. సోషల్ మీడియా క్రిటిక్ ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ వెల్ ఇన్ఫార్మ్డ్, హూ హాస్ గాట్ అబౌండెంట్ నాలెడ్జ్ అండ్ హీ విల్ కామెంట్ ఆన్ ది పాలసీస్ ఆఫ్ ద స్టేట్. డెఫినెట్లీ హీ ఎక్స్ప్రెసెస్ వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద సొసైటీ. బట్ సోషల్ మీడియా బుల్లింగ్ బుల్లియర్ ఈ మధ్యకాలంలో వీళ్ళు ఎక్కువయ్యారు. సో ప్లీజ్ రిమెంబర్ హూ ఆర్ దే, దే ఆర్, ప్లీజ్ రిమెంబర్, ద పర్సన్స్ యూజింగ్ ద ప్లాట్ఫామ్ టు బుల్లీ ఎన్ ఇండివిజువల్ ఇన్ ఎ పర్సనల్ వే ఆర్ టు బుల్లీ అన్ అథారిటీ, ఈవెన్ దే హ్యావ్ బుల్లీడ్ ది జడ్జెస్ ఆల్సో, బై స్ప్రెడింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండ్ బై యూజింగ్ వల్గర్ లాంగ్వేజ్. దిస్ ఈస్ వేర్ వీఆర్ ఫెయిలింగ్ ఈవెన్ ద హైకోర్ట్ జడ్జెస్ అథారిటీ, దే వర్ నాట్ ఎక్సెప్టెడ్. గతంలో వాళ్ళదే బాధ, దే ఆర్ ఆల్సో విక్టిమ్స్. సో సోషల్ మీడియా, నో డౌట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ నెట్ న్యూట్రాలిటీ. సోషల్ మీడియా నోవేడేస్ ఇట్స్ ప్లేయింగ్ ఎ వైటల్ రోల్ ఈ మధ్య కాలంలో. అంటే మేమైతే పెద్దగా నమ్మము. చూసి నిన్న వార్త, రామ్ గోపాల్ వర్మ అనగానే అరెస్ట్కు సిద్ధం, అదంతవరకు అరెస్ట్ అయ్యేలా ఇలా ఉంటాయి, అరెస్ట్ అయిపోయినట్టే చెప్తూ ఉంటారు.
థమ్ నెయిల్స్ అంటారు వాటిని, అవి భయంకరంగా వస్తుంటే మేము అసలు పట్టించుకోం. కానీ చాలామంది కాలక్షేపానికి లేకుంటే సమాజం తెలుసుకోవడానికి సోషల్ మీడియా చూస్తుంటారు. సోషల్ మీడియా, ఐఎమ్ ష్యూర్ సోషల్ మీడియా హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్ ఆన్ ద సొసైటీ. ఈ మధ్య ఎలక్షన్స్లో కూడా సోషల్ మీడియా ముఖ్యమైన పాత్ర వహించింది. చాలామంది ఈ సోషల్ మీడియా కోసం కొంతమంది కార్యకర్తలను ఇదే పని మీద పెట్టి రకరకాలుగా ఇదుటి వాళ్ళ మీద కక్ష సాధించుకోవడం జరుగుతుంది. అది కొంచెం డోస్ ఎక్కువైంది కాబట్టి ఈ కేసుల దాకా రావడం జరిగింది. ఎందుకంటే ఫ్యామిలీస్, పిల్లలు, తల్లు ఎవరిని వదిలేదు. ఈ మధ్యకాలంలో వాడు వర్ర రవీందర్ రెడ్డి అతని యొక్క చూడలేక ట్విట్టర్ దేంట్లోనో రెండు మూడు సార్లు చూడేసి యథా అని చెప్పి వదిలేశాను. ఐ డిడ్ నాట్ లుక్ ఇన్ టు వెరీ బ్యాడ్ దిస్ థింగ్. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వదిలిపెట్టకూడదు. రైట్, ఇక దీనిలో ఈయన మీద కొంచెం సర్కాస్టిక్ వేలో చెప్పారు పి విజయబాబుని. విజయబాబు మే ప్రొక్లెయిమ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ రైట్స్ ఆఫ్ హిజ్ ఫ్రెటర్నిటీ. ఫ్రెటర్నిటీ అంటే జర్నలిస్ట్, జర్నలిస్ట్ పేరు. కానీ ఇదంతా పొలిటికల్ థింగ్, మనందరికీ తెలిసింది. రైట్, ఇక పిల్ మీద, వాట్ ఈజ్ పిల్ అంటే, పిల్ ఈజ్ అ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ యాక్చువల్లీ ఎంకరేజ్ ప్రపౌండెడ్ బై జస్టిస్ భగవతి. దేనికి, వెన్ ది అండర్ ప్రివిలేజ్డ్ పర్సన్స్, వెన్ ద పూర్ పర్సన్స్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు ద కోర్ట్ టు వెంట్ అవుట్ దేర్ గ్రీవెన్సెస్, సమ్ సోషల్ సెక్యూరిటీ పర్సన్ కెన్ ఫైల్ ద సో కాల్డ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ టు వెంటిలేట్ దేర్ గ్రీవెన్స్. లో ఇట్ ఈస్ అన్ ఎక్సెప్షన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ లోకల్ స్టాండర్డ్. ఒకళ్ళ తరఫున మీరు వేయవచ్చు. దేనికి, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండాలి. దీనిలో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏంటి, ఆల్రెడీ కేసెస్ రిజిస్టర్డ్, క్రైమ్ నెంబర్ 75/24 అండర్ సెక్షన్ 196, 298, 299, 353, రెడ్ విత్ 49 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ఆఫ్ తిరుమల టౌన్ పిఎస్, తాడికొండ పిఎస్, ఐ థింక్ వినుకొండ పిఎస్, కొన్ని స్టేషన్లో 67 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా వేశారు. వేసినప్పుడు ఇలా స్పెసిఫిక్ కేసు ఉన్నప్పుడు ఎస్ దే కెన్ గో ఫర్ బెయిల్ ఆర్ దే కెన్ గో ఫర్ కాష్మెంట్, హౌ కెన్ దే గో ఫర్ పిల్, అసలు దీని పిల్ ఎట్లా అప్లై అవుద్ది అని చెప్పి పిల్ ఒప్పుకోమని చెప్పి గౌరీనా హైకోర్టు వారు ఈ యొక్క విజయబాబు గారికి 50,000 రూపాయలని ఏమంటారు ఫైన్ కింద అంటే కాస్ట్ కింద వేసి కేసును డిస్మిస్ చేయడం జరిగింది. దీనిలో మంచి కేసులా, దట్ ఈజ్ జైపూర్ షాహీర్ వికాస సమితి, జైపూర్ షాహీర్ హిందూ వికాస్ సమితి వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 2014 ఈ కేసును ఉదయించారు. జనతాదళ్ వర్సెస్ హెచ్ఎస్ చౌదరి 1992 ఈ కేసును ఉదయించారు. కాబట్టి ఈ కేసులాస్ కూడా మీరంతా చూడండి. అనివే పిటిషన్ ఈజ్ మిస్కన్సీవ్డ్, సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ డిస్మిస్ విత్ ఇంపోజిషన్ ఆఫ్ 50,000 యాజ్ కాస్ట్. వెరీ గుడ్ జడ్జ్మెంట్, ప్లీజ్ రీడ్ ఇట్ అండ్ ఎన్రిచ్ యువర్ లీగల్ నాలెడ్జ్. హియర్ ఐఎమ్ స్టాపింగ్. థ్యాంక్ యూ.